నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ 8 వరకు ఈ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. ఇక ఈ పార్లమెంట్ సమావేశాల్లో కాశ్మీర్ బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇక కేంద్ర బడ్జెట్పై ఎంపీలు ఈ సెషన్లో చర్చించనున్నారు. ఇక కరోనా అదుపులో ఉండడంతో యథావిధిగా ఉభయ సభలు కొనసాగుతాయి. అయితే అనేక కీలకమైనటువంటి బిల్లుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం సభల్లో ప్రవేశపెట్టనుంది. అయితే రాజ్యాంగ ఆదేశాల బిల్లును కూడా సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇక మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో భారత వైఖరికి సంబంధించి విదేశాంగ మంత్రి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక భారతీయుల తరలింపుపై పార్లమెంటుకు మంత్రి జయశంకర్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఇక మరోవైపు విపక్షాలని కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పోరుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఒకవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో సో భారత వైఖరికి సంబంధించి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. మరోవైపు అదేవిధంగా దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ అంశాలకు సంబంధించి వరికాసేపట్లో సోనియా గాంధీ నివాసంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివరాల కమిటీ కూడా భేటీ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. జగన్ డీటెయిల్స్ అందిస్తారు. జగన్, పార్లమెంట్ సమావేశాలు రెండో విడత సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ సెషన్లో ఏదైతే బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలతో పాటు మిగతా దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత కొంత విపక్షాలన్నీ కూడా సీరియస్గా ఎఫర్ట్ పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఏ ఏ బిల్లుల్ని ప్రవేశపెట్టన్నారు సభలో? బీజేపీ 4 రాష్ట్రాలు విజయం సాధించిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో రెండో సెషన్ ఈ రోజు ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి ఇందాక బీఏసీ ప్రతిపక్ష సభ పార్టీలకు సంబంధించి అదేవిధంగా పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో లోక్సభ స్పీకర్ ఆధ్వర్యంలో అదేవిధంగా రాజ్యసభ స్పీకర్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే డిమాండ్ అండ్ డ్రాఫ్ట్ సంబంధించి 2021-22 ఇయర్కి సంబంధించి అదొక బిల్లు మీద షార్ట్ డిస్కషన్ ఉండబోతుంది. అదేవిధంగా ఎక్సైజ్ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ మీద కూడా ఉండబోతుంది. మరో ముఖ్యంగా పార్లమెంట్ ఏదైతే కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఇచ్చిందో దాని మీద జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన డిస్కషన్ కూడా ఈరోజు ఉండబోతుంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఇది ఫైనాన్షియల్ ఇయర్ లో ఇచ్చినటువంటి నిధుల మీద కూడా జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సో యూనియన్ టెరిటరీ ఇచ్చినటువంటి యూనియన్ టెరిటరీ నుంచి రాష్ట్ర హోదా కల్పించిన తర్వాత అక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి మీద కూడా డిస్కషన్ రాబోతుంది. అదేవిధంగా ఈ రోజు జరిగే డిస్కషన్ లో రైల్వేలు అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ సివిల్ ఏవియేషన్ సంబంధించి రవాణాకు సంబంధించి అదేవిధంగా పోర్ట్స్ షిప్పింగ్ తర్వాత వాటర్ వేస్ అంటే నీటి ద్వారా జరిగే రవాణా జల రవాణా వాయు రవాణా మీద కూడా చర్చ జరగబోతుంది. పర్మేష్, రైట్, థ్యాంక్ యూ జగన్.